వెల్కమ్ టు డిటు న్యూస్. వాలంటీర్ అంటే ప్రభుత్వ సేవకులే కాదు, ప్రజలకు సేవలు అందించేవారని, అవసరమైతే తమ స్తోమతకు మించి సహాయం చేయడంలోనూ, ఆపదలో ఉంటే మీకు మేమున్నాం అనే భరోసా కల్పిస్తూ ముందుకు వస్తారని నిరూపించారు సామర్లకోట బీసీ హాస్టల్ వెనుక మూడవ సచివాలయం వాలంటీర్లు. క్రాంతి, రవి, నారాయణ, రాజేశ్వరి మరియు దుర్గా భవాని అనే ఐదుగురు వాలంటీర్లు స్థానిక పెన్షన్ లైన్లో నివాసికి కరోనా పాజిటివ్ రాగా నిరాధారమైన కుటుంబాన్ని ఈ వాలంటీర్స్ పెద్ద మనసుతో ఆదుకోవడం విశేషం. వీరి దయాగుణానికి స్థానికులు, పెద్దలు హర్షాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆవిడకి గవర్నమెంట్ హాస్పిటల్లో స్లీపర్ కింద పనిచేస్తుంది. ఆవిడ కరోనా పాజిటివ్ రావడం వల్ల ఆవిడని క్వారంటైన్ పంపించారు. వాళ్ళ ఇంట్లో ఆవిడ ఒక్కరే ఇంటికి జీవనాధారం. ఆవిడ లేపడం వల్ల వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు, మళ్ళీ ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. మా వంతు సహాయంగా మా వాలంటీర్లు మేము అందరం కూడా మేము ఏదో కొంచెం రైసు, కాయగూరలు, ఎగ్స్, నూనె, పప్పులు ఇవన్నీ కూడా మా 10 రోజులు సరిపడే సరుకులు మేము అందించాము. దీనికి మా సచివాలయం లలితా మేడం గారు కూడా మాకు సపోర్ట్ చేశారు. అంతే. మూడో వార్డు పెన్షన్ లైన్లో 3 రోజుల క్రితం ఒక పేషెంట్కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్లో స్లీపర్గా పనిచేస్తుంది. అంటే గవర్నమెంట్ పోస్ట్ ఏం కాదు, కానీ ఎన్ఎంఆర్ కింద ఒక 5 వేల జీతం పనిచేస్తుంది. ఆవిడకి ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలకి కలిపి మళ్ళీ ఇద్దరు మనవరాలు, మనవరాలు ఉన్నారు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ వచ్చి 8 మందిగురు ఉన్నారు. ఆవిడకి ఎప్పుడైతే పాజిటివ్ వచ్చిందో ఆవిడని బొమ్మూరు క్వారంటైన్కి పంపించాము. ఆవిడే కుటుంబానికి పెద్ద దిక్కు. దానివల్ల ఆ కుటుంబంలో పోషణ గట్ట ఏమీ లేకుండా పోయింది, తినడానికి కూడా ఏమీ లేకుండా పోయింది. అందువల్ల మా వాలంటీర్లు అందరూ కూడా మేము ఆలోచించుకుని మా వంతు సహాయంగా కాయగూరలు, రైసు, బియ్యం, గుడ్లు, నిత్యావసర సరుకులు అన్నీ అందించాము. ఇటువంటి ఎవరైనా ఎక్కడన్నా కూడా మాకు తెలియపరిస్తే మా వాలంటీర్ల తరఫున, మా 3వ వార్డు పెన్షన్ లైన్ తరఫున కూడా మేము ఎప్పుడు కూడా ముందుంటాము. ఇంకోటి ఏంటంటే, మనకి ఏ వార్డులో అయితే మనకి కరోనా పాజిటివ్ కేసులు వచ్చినాయో ఆ కేసుల్లో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా మా పెన్షన్ లైన్లో. ఇక్కడ ఉన్నా కూడా మా రాజకీయ నాయకులు కూడా కొంచెం రెస్పాండ్ అయ్యి కూడా, మా రాజకీయ నాయకులు అంటే స్థానికంగా మేము ఈ వార్డులో ఉంటున్నాం కాబట్టి, మా ఈ వార్డులో ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు, వాళ్ళు కూడా వీళ్ళ గురించి కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం వాళ్ళని. అంటే మేము ఇది రిక్వెస్ట్గా అడుగుతున్నాము, అంతేగాని వేరే ఉద్దేశంగా మాత్రం మేము ఏం మాట్లాడతలేదు.